హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎవరైతే కాదూమ్ వీసా పైన కువైట్లో పనిచేస్తూ ఉంటారో అటువంటి వారికి కేవలం 6 నెలలు గడువు అనేది ఉంటుంది. మనం ఇంటికి సాఫర్కి వెళ్ళామంటే తిరిగి రావడానికి 6 నెలలు గడువు అనేది ఉంటుంది. మామూలుగా 3 నెలలు అనేసి చాలామంది అయితే చెప్తూ ఉంటారు. ఇటువంటి చాలామంది అయితే ఈ యొక్క ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, అడుగుతున్నారు కూడా. మీరు వెళ్ళి తిరిగి అయితే రావచ్చు. ఎవరైతే మీరు కాదూమ్ వీసా పైన పనిచేస్తూ ఉండి మేము మళ్ళీ తిరిగి వస్తాము అనేసి ఆ యొక్క స్పాన్సర్కి చెప్పి ఒకవేళ రాకుండా ఉన్నట్లయితే 90 రోజుల్లో మీ యొక్క అకామాన్ని క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి మిగతా వాళ్ళకైతే ఈ యొక్క ప్రాబ్లం అనేది లేదు. కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత 6 నెలల్లో తిరిగి అయితే రావచ్చు. ఇంకొక కొత్త రూల్ ఏంటంటే, నిన్న పెట్టినటువంటిది, ఎవరైతే కువైట్ ఇళ్లలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఒకవేళ హ్యాండిక్యాప్ ఎవరైతే వికలాంగులు ఉంటారో అటువంటి వారిని చూసుకోవడానికి మిమ్మల్ని నియమించినట్లయితే మీరు ఆ యొక్క పర్సన్తో కాకుండా మీరు మీ ఇంటికి అంటే మీ దేశానికి వెళ్ళి తిరిగి రావడానికి 45 రోజులు మాత్రమే గడువు అనేది వీళ్ళు ఇచ్చారు. 45 రోజుల లోపల మీరు తిరిగి మళ్ళీ కువైట్కి చేరుకోవాల్సి ఉంటుంది. లేదు, ఆ పర్సన్తో కూడా మీరు ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటారో ఆ పర్సన్తో కూడా మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఈ యొక్క రూల్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి మన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ఫుల్ అయ్యేటట్టుగా ఉంటే వాళ్ళకి షేర్ చేయగలరు, తెలియపరచగలరు. ఎందుకంటే చాలామంది అయితే ఇబ్బందులు అయితే పడాల్సింది వస్తుంది. తెలియకుండా ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి కూడా ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియపరచగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.